తెలంగాణ ఏర్పాటుకు నిధులు నియామకాలు నీళ్ళు అనే ఒక ట్యాగ్ లైన్ తో వచ్చి తాను తన కాన్సెప్ట్ ను మార్చుకొని కేవలం వాళ్ళ కుటుంబంలో నలుగురు ఐదుగురు ఉద్యోగాలకు పిచ్చుకొని మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలను చేసుకుంటూ యువతను మభ్యపెట్టిండు, తెలంగాణ ప్రజలను మభ్యపెట్టిండు. ముఖ్యంగా ఈ రోజు యువత కూడా ఆలోచనలో పడ్డది. మొన్న ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల కూడా తీర్పు యువత నిరుద్యోగులు విద్యావంతులు కూడా ఎక్కువ మంది 80% మంది వ్యతిరేకమైనటువంటి అభిప్రాయంతో ఉన్నారు. మరి ఇప్పుడు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది, ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీకి నల్గొండ జిల్లా ఓల్డ్ నల్గొండ జిల్లాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మరి అక్కడ ఉన్నటువంటి యువత చైతన్యవంతులు చాలా. ఈ నాగార్జున సాగర్ ఉప ఎన్నిక మీద ఖచ్చితంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి యువత ఖచ్చితంగా స్పందిస్తారు. మరి ఇంతకుముందు అడగకున్న ఆర్టీసీ ఉద్యోగులకు, ఆర్టీసీ సంస్థకు వాళ్ళ వ్యక్తులకు ఇచ్చినటువంటి భృతి కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఇచ్చిన జీతాలే కానివ్వండి, మరి మొన్న పిఆర్సీ విషయంలో కూడా అనుమతి తీసుకొని ఇచ్చినటువంటి, మరి ఇన్ని చేసి మరి ఈ కపట ప్రేమ ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం కాదు. సాగర్ ఉప ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగ యువత ముఖ్యంగా నల్గొండ జిల్లా చెందినటువంటి వాళ్ళు తప్పకుండా గుణపాఠం చెప్తారు, మరి రాష్ట్ర ప్రభుత్వానికి చంపబెట్టలేక పనిచేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. కేసీఆర్ ప్రభుత్వము గత 7 సంవత్సరాలుగా ప్రతి ఎన్నిక సందర్భంగా ఏదో ఒక రకమైనటువంటి మోసం దగ దౌర్జన్యంతో ప్రజల ముందుకు వెళ్తారు. మంది యువకులు అనేకమైనటువంటి సామాజిక వర్గాల్లో వాళ్ళ ప్రాణాలు త్యాగం చేస్తే, వాళ్ళ యొక్క ప్రాణాలు రక్తసిక్తమైతే ఈ తెలంగాణ తల్లి అంతా నేల తల్లి అంతా రక్తసిక్తమై మడుగులలో మరుగుతూ ఉంటే తెలంగాణ వచ్చినటువంటి సందర్భాన్ని ఈనాడు వేలాది మంది కార్యకర్త వేలాది మంది కుటుంబాలు బదారులో పడితే నీ సామాజిక వర్గంలో వందలాది కుటుంబం సైకిల్ లేని వాళ్ళు ఒక నూతన ధనిక వర్గంగా ఈనాడు తెలంగాణలో ఏర్పడిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను.